వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నిర్నరామాండవ ఈ రోజు అనాలిసిస్ట్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పురంధరీశ్వరి బీజేపీ రాష్ట్ర మహిళా అధ్యక్షులు పురంధ్రీశ్వర్తో ఈ రోజు నాదెండ్ల భేటీ కావడం జరిగింది జనసేన పొలిటీ బ్యూరో పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్ కూడా అయిన అత్యంత కీలక నేత నాదెండ్ల అలాంటి నాదెండ్ల ఈరోజు పురంధేశ్వర్తో భేటీ అయ్యారంటే నథింగ్ బట్ పవన్ కళ్యాణ్ భేటీ అయినట్లే ఎందుకంటే పార్టీ వాయిస్ను పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ సార్లు నాదండ్లే వినిపిస్తూ వస్తున్నారు సో పదే పదే పవన్ కళ్యాణ్ కూడా ఆ స్థాయిలో నాదెండ్ల మీదే ఫోకస్ పెడుతూ వచ్చారు ఈరోజు నాదెండ్లను ఎవరైనా టార్గెట్ చేస్తే వాళ్ళని పార్టీ నుంచి క్రమశిక్షణ ఉల్లంఘన కింద బయటికి పంపిస్తారంటూ కూడా పవన్ కళ్యాణ్ ఒక వార్నింగ్ ఇస్తున్నారంటే నాదెండ్లని ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకున్నారు ఈ రోజున సో నాగబాబు లాంటి వాళ్ళతో నాదండ్లకి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయని ఒక ప్రచారం జరిగిన పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడ కూడా వాటిని లక్ష్య పెట్టే ప్రయత్నం చేయట్లేదు వర్మ లాంటి వాళ్ళ నుంచి అనేకసార్లు విమర్శలు వచ్చినా ఎక్కడ పవన్ కళ్యాణ్ లైట్ తీసుకున్న పరిస్థితి అయితే ఉంది ఇక నాదండ్ల వైపు నుంచి చూసినా ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ మీద ఆ పార్టీ మీద తన గ్రాటిట్యూడ్ చూపిస్తూ వచ్చారు డే వన్ నుంచి చూసినట్లయితే తన తండ్రి భాస్కర్ రావు వెన్నుపోటు కహాని ఏదైతే ఉందో ఎక్కడ ఆ ప్రభావం తన మీద పడకుండా ఆయన రాజకీయాల్లో చాలా జాగ్రత్త పడుతూ వచ్చారు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయినా చాలా తక్కువ సమయంలోనే స్పీకర్గా ఉన్నా స్పీకర్గా ఉండి తనకంటూ కూడా ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఒక వ్యక్తిగత ముద్ర వేసినా నాదె నాదెండ్ల తనకంటూ కూడా సపరేట్ ఇమేజ్ ఒక సోలో ఇమేజ్ అయితే తన ఫ్యామిలీకి తన తండ్రికి అతీతంగా తన పార్టీకి అతీతంగా క్రియేట్ చేసుకోగలిగారు రాష్ట్ర విజయం తర్వాత చాలా రోజుల పాటు సైలెంట్గా ఉన్న నాదెండ్ల మనోహర్ ఆ తర్వాత రోజుల్లో మొన్నటి ఎన్నికల తర్వాత రెండు వేల పంతొమ్మిది లాంటి పరిణామాల తర్వాత జనసేన జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు అప్పటి నుంచి కూడా జనసేనలో అత్యంత కీలక నేతగా మారారు పవన్ కళ్యాణ్ తర్వాత పార్టీలో నెంబర్ టూ అంటే నాదెండ్లే అన్న తరహాలో ఈరోజు పరిస్థితు ఉన్నప్పటికీ బట్ ఆ విషయాన్ని కొంతమంది ఎక్స్ప్లైట్ చేసే ప్రయత్నం చేస్తున్నా ఎక్కడ నాదెండ్ల మాత్రం ఒక మాట జారకుండా చాలా సమయంలో వ్యవహరిస్తూ వస్తున్నారు అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా నాదెండ్లను ఓన్ చేసుకున్నారు తన సొంత బ్రదర్ లాగానే నాగబాబు మరో నాగబాబు తరహాలోనే ఆ నాదనలను కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు ఈరోజు టాప్ టు బాటం పవన్ కళ్యాణ్ పార్టీలో అన్నిటి విషయాలు హైలైట్ అవుతే వాటన్నింటినీ పర్స్యూ చేయడం వాటన్నిటిని కూడా యాక్షన్ ప్లాన్లోకి తీసుకురావడం ఇలాంటి ఇలాంటివన్నీ కూడా నాదెండ్లకే ఆ బాధ్యతలు అన్నీ కూడా అప్పగించారు సో పవన్ కళ్యాణ్ తను ఎక్కడ పోటీ చేస్తానని అంశమే ఇంకా క్లారిటీ లేకపోయినప్పటికీ ఈరోజు నాదెండ్లకి తెనాల్ టికెట్ నాదెండ్ల తెనాల నుంచినే పోటీ చేయబోతున్నారంటూ ఏడాది క్రితమే ప్రకటించారు ఈరోజు టీడీపీతో పొత్తులు ఇంకా ఖరారు కాకముందే పవన్ కళ్యాణ్ అలాంటి ప్రకటన చేశారంటేనే నాదెండ్ల మీద ఏ స్థాయిలో ధీమా ఉందనేది మనం వ్యక్తం చే మనం అర్థం చేసుకోవచ్చు ఈ రోజున చూసినట్లయితే నాదెండ్లకి ఆ టికెట్ ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ అందరికన్నా ముందుగా చంద్రబాబును కోరినట్టు ప్రచారం ఉంది అటు చంద్రబాబు నాయుడు కూడా ఆలపాటి రాజా లాంటి వాళ్ళని బుజ్జగించి ఈరోజు జనసేన పొత్తుల్లో వెళ్లాలంటే నాదండ్లకి మనం ఆ టికెట్ ఇవ్వాల్సిందే అని కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆలపాటి రాజా లాంటి వాళ్ళకి స్పష్టం చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఇక రేపు ఏదైతే నాదెండ్ల వర్సెస్ అటు శవణ్ కుమార్ శివకుమార్ లాంటి వాళ్ళతో ఫైట్ జరిగితే తెన్నార్లో ఈజీగా వైఎస్ఆర్సీపీ వైపు నుంచి కానీ అటు జనసేన అండ్ దెన్ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆయన దిగినట్లయితే ఆయన గెలుపు కూడా ఈజీ అవుతుందనే సర్వేలు వస్తున్నాయి రేపు నిజంగా రెండు పార్టీలు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తే నాదెన్ల మంత్రి అయినా ఆశ్చర్యం లేదని ఇంకొంత వాదన కూడా ఉంది అలాంటి సిచ్యువేషన్లో నాదన్లు ఈ రోజున పురంధరీశ్వర్తో భేటీ ఉన్నారు పురంధరేశ్వర్ ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్తో భేటీ కావాలని కూడా మీడియా ముందు కూడా ప్రకటన చేస్తూ వచ్చినా పవన్ కళ్యాణ్ ఆ దిశగా ఇన్షియేట్ అయితే చూపలేదు బట్ ఎట్టకేళ్ళకి ఈ రోజున టీడీపీ అండ్ జనసేన పొత్తులు ఖరారైన పరిస్థితి ఉంది ఒకవైపు బీజేపీ కూడా ఈ రెండు పార్టీలతో పొత్తులు పెట్టుకోవడానికి ఇన్షియట్ చేస్తూ వస్తోంది మరోవైపు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో భేటీ కాబోతున్నారన్న వార్తలు వస్తూ ఉన్నాయి అమిత్ షా ఇప్పటికీ అపాయింట్మెంట్ కూడా ఖరారు చేశారనే లీక్లు వస్తున్నాయి ఇలాంటి సిచ్యువేషన్లో స్వయంగా నాదెండ్లే వెళ్ళి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్న నాదెండ్ల జనసేన వైపు నుంచి ఒక రాయబారిగా పురంధ్రీశ్వర్ దగ్గరికి వెళ్ళున్నారు ఈ క్రమంలోనే టీడీపీతో పొత్తు వ్యవహారం అదేవిధంగా జనసేనతో పొత్తుల వ్యవహారం మాట్లాడేందుకే ఈ రోజున పురంధేశ్వర్ దగ్గరికి ఆయన వెళ్ళారని కూడా చెప్తున్నారు అదేవిధంగా అమిత్ షా లాంటి వాళ్ళు ఇప్పటికే ఒక ఇండికేషన్ అయితే పురంధేశ్వర్కి పంపించారు అందుకే ఆ దిశగా పురంధేశ్వర్ ఆయనతో చర్చలు జరిపేందుకే వీళ్ళిద్దరు కూడా భేటీ అయ్యారనే ఒక సమాచారం అయితే బయటకు ఉంది సో పూర్తి స్థాయిలో రేపటి అమిత్ షా భేటీలో కూడా ఏ ఏ అంశాలు మాట్లాడాలి ఏ ఏ విషయాలు మీద ఒక క్లారిటీ తీసుకోవాలనే అంశానికి సంబంధించి ఈరోజు ప్రీ ఫేజ్గానే నారెన్ నాదెండ్ల మనోహర్ రోజున పురంధరేశ్వర్తో భేటీ అయ్యారని కూడా చర్చకు సో ఓవరాల్గా రోజున అటు బీజేపీ ఇటు టీడీపీ ఇటు జనసేన పొత్తులు ఒక కొలికి వచ్చాయన్న కారణాలతోనే వీళ్ళిద్దరూ కలిసి కూర్చునే ప్రయత్నం చేశారనుకుంటున్న అనుకున్నా కూడా కొన్ని లీక్లు వస్తున్నాయి ఈరోజు పూర్తి స్థాయిలో చూస్తే జనసేన టీడీపీ మాత్రం ఇప్పటిదాకా పొత్తుల్లో సీట్ల పంపకాల గురించి చర్చిస్తున్నాయి ఈరోజు బీజేపీ లాంటి పార్టీలు మధ్యలోకి వచ్చినట్లయితే వాళ్ళకు కూడా సీట్లు సర్దుబాటు అంశం ఒక పూర్తి స్థాయిలో ఒక కసరత్తు అయితే అవుతుంది అది అందుకే ఈ విషయాలకు సంబంధించి కూలంకషంగా చర్చించేందుకే ఆయన పురంధీర్శతో భేటీ అయ్యారనే వార్తలు కూడా వస్తున్నాయి లెడ్సీ మరి ఈ పొత్తుల విషయంలో పురంధేశ్వర్ గాని అటు నాదండ్ల కానీ ఎటువైపు ఈ పొత్తులు లీడ్ చేస్తారు అదేవిధంగా ఈ మూడు పార్టీల మధ్య పొత్తు విషయంలో అధికారికంగా ఎప్పుడు ఒక ప్రకటన రాబోతుంది కూడా పూర్తి స్థాయిలో త్వరలోనే ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు